నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సే పిన్నెళ్ళు చేసుకున్న అదృష్టం ఏంటి ఏబీవి గారి పాపం ఏంటి సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సప్పసాని గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూసినట్టయితే పిన్నెల్లి గారికి కోర్టు నుంచి వెళ్ళి అయితే ఒక ఆర్డర్ వచ్చేసింది ఏంటంటే జూన్ ఆరు తారీఖు వరకు ఎలాంటి అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి కానీ ఏబీవీ గారికి కూడా క్యాట్ నుంచి వెళ్ళి ఆల్రెడీ ఆదేశాలు వచ్చాయి విధుల్లోకి తీసుకోండి అని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే ఈ మంత్ ఎండింగ్లోకి తన రిటైర్మెంట్ కూడా ఉంది ఈ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నిన్న సర్వీస్ కూడా వేస్ట్ అయిపోయింది ఇంతవరకు విధిలోకి తీసుకోవాలి మరి అక్కడ అంత చేసినా కూడా ఏవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలు వాళ్ళకి కళ్ళ కళ్ళ ముందు ఉన్నా కూడా ఎలాంటి యాక్షన్ లేదు అండ్ ఇక్కడ ఇలాంటి తప్పు చేయకపోయినా కూడా ఇంతవరకు విధుల్లోకి తీసుకోలేదు మన అక్కడ పిన్నెళ్ళి గారి అదృష్టం ఏంటి ఇక్కడ ఏబీ గారు చేసిన పాపం ఏంటంటారు మనకి బొబ్బిల్ పుల్ సినిమాలో ఎన్టీ రామారావు గారితో ఒక డైలాగ్ ఉంటుంది కోర్టు కోర్టుకి ఒక తీర్పు జడ్జి జడ్జికి ఒక తీర్పు అని చెప్పని న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతా చాలా విమర్శనాత్మకంగా ఆ రోజుల్లో ఆ డైలాగులు అసలు ప్రతి ఒక్కళ్ళ నోట్లో అవే నాంతా ఉండే ఆ కోర్టు సీన్ అనేది ఆ బొబులిపుల్ సినిమాకి ఒక హైలైట్ అటువంటి పరిస్థితి ఇవాళ చాలామంది మదిలో కూడా ఇవే తొలుస్తూ ఉన్నాయి అంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల పరిణామాన్ని చూస్తుంటే న్యాయ వ్యవస్థలో అందరికీ సమాన స్థాయిలో న్యాయం దక్కుతుందా లేదా కొంతమంది విషయంలో కొంత ఎడిషనల్ ప్రివిలేజ్ దక్కటం కారణం ఏంటి కొంతమందికి దక్కకపోవటానికి రైట్ వాళ్ళు చేసుకున్న అదృష్టం ఏంటి వేరే వాళ్ళు చేసుకున్న దురదృష్టం ఏంటి వీళ్ళు చేసిన పాపం ఏంటి చట్టం ముందు న్యాయం ముందు అందరూ అవునా కాదా ఇవి కొన్ని కొన్ని కేసులు కొంత కొంతమంది వ్యక్తులకు సంబంధించిన నిర్ణయాలు వెలువడినప్పుడు సహజంగానే సమాజంలో చర్చనీయాంశంగా మారుతున్న ప్రశ్నలు ఇవి ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆయన మాచర్ల ఎమ్మెల్యే అంటానికి కూడా వెళ్ళేది ఆయన వైసీపీ పార్టీ తరఫున మాచర్ల అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థి ఇప్పుడు ఎమ్మెల్యే వ్యవహారం అంతా మార్చి పద్నాలుగు మార్చి పదహారో తారీఖు కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాకముందు ఆయన ఎమ్మెల్యే ఉండే ప్రివిలేజెస్ అవన్నీ అంతకుముందు వ్యవహారం అది వన్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆయన కూడా ఒక రాజకీయ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి మిగిలిన అక్కడ పోటీలో ఉన్న అందరూ అభ్యర్థులతో పాటుగా ఆయన కూడా ఒక అభ్యర్థిగానే పరిగణించాలి ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయనకేదో అడిషనల్ ప్రివిలేజెస్ ఏమి అక్కడ ఉండటానికి లేదు ఆ ఉండటానికి వీలు లేకుండా ఉండటానికే కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో ఆయన సృష్టించిన విధ్వంసం ఆయన ద్వారా జరిగిన దాడులు దౌర్జన్యాలు జరిగిన హత్యాయత్నాలు గాయపడ్డ వ్యక్తులు గాయపడ్డ పోలీస్ అధికారులు ధ్వంసమైన ఎన్నికల సామాగ్రి మహిళల గౌరవానికి భంగం కలిగిన తీరు ఇవన్నీ వీడియో సాక్ష్యాధారాలతో కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి ఆయన మీద పరంపరగా కేసులు నమోదవుతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉండంగా దాడులు దౌర్జన్యానికి దౌర్జన్యాలకి పాల్పడ్డ ఒక అభ్యర్థి ఆయన పోటీ చేస్తున్నాడు కాబట్టి రేపు లెక్కింపుకి ఆయన ఫెసిలిటేషన్ చేసుకోవాలి కాబట్టి ఈ దాడులు దౌర్జన్యాలు ఈ అకృత్యాలు ఈ ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్సు వీటినన్నిటిని కూడా ఎక్స్క్యూజ్ చేసేసి ఆయన్ని అరెస్టు చేయని వెసులుబాటు ఆయనకి దక్కివ్వాలా అవసరం లేదా ఇది వాళ్ళ చాలా కీలకంగా ఉన్న ప్రశ్న ఎందుకంటే మన రాష్ట్రంలోనే జరిగిన ఒక సంఘటన ఇక్కడ మెన్షన్ చేసుకుందాం రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఆ జరుగుతూ ఉన్న సందర్భంగా అనంతపూర్ జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న తోపుది ప్రకాష్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు వైసీపీ పార్టీ నుంచి ఇప్పుడు పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారో ఆయన ఆ రోజు వైసీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అంతకుముందు ఆయన మీద కర్ణాటకలో ఒక కేసు నమోదై ఉంది ఆ కేసు విచారణకు సహకరించకుండా ఈయన తప్పించుకొని తిరుగుతున్న నేపథ్యంలో రెండు రోజుల్లో ఎలక్షన్ ఉందనగా కర్ణాటక పోలీసులు వచ్చి ఈయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు ఈయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు కాబట్టి ఈయన ఎన్నికల్లో ప్రచారం చేసుకోవాలి కాబట్టి ఎన్నికలకి ఈయన ఏజెంట్లు నియామకం చేసుకోవాలి కాబట్టి అని చెప్పని న్యాయస్థానం ఏమి ఆయనకేమి అడిషనల్ ప్రివిలేజ్ ఇచ్చి ఆయన మీద దయదలిచి పర్లేదయా నువ్వు బెయిల్ తీసుకొని వెళ్ళిపోయి ఎన్నికలు నిర్వహించుకో లేదు పోలీసుల్ని ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు కాబట్టి వదిలిపెట్టేసేయండి అయిపోయి నాకు మీరు వెళ్ళి అరెస్ట్ చేసుకోమని చెప్పని ఆదేశాలు ఇవ్వలా మరి ఈరోజు మరి పిన్నె ఆ రోజు ఆయన తన ఎన్నిక సందర్భంగా ఆయన జైల్లో ఉన్నాడు ఎన్నిక రోజు అందుబాటులో లేడు మరి ఇవాళ పిన్నెల రామకృష్ణారెడ్డి గారి దగ్గరకు వచ్చేటప్పటికి అభ్యర్థిగా తన కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాల్సిన వ్యక్తి ఆయనే అన్న జ్ఞానం వివేకం విచక్షణ ఆయనకు ఉండున్నట్టయితే చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎదురయ్యే పరిస్థితులు ఏంటనేది ఆలోచన ఆ వివేకం ఆయనకు ఉండున్నట్టయితే నేను నేరాలకు పాల్పడితే దానివల్ల నేను అరెస్ట్ అయితే రేపు రోజున నా కౌంటింగ్కి నేను అందుబాటులో ఉండననే వివేకం ఆయనకి ఉండున్నట్టయితే ఆయన ఎందుకు ఈ చర్యలకు పాల్పడతాడు మితిమించిన అహంకారం దౌర్జన్యం కండకావరంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఆయనే ఈవీఎంలు పగలగొట్టి ఆయనే ప్రత్యర్థి పార్టీల ఏజెంట్ల మీద దాడులు చేసి ఆయనే మహిళల్ని అసభ్య పదజాలంతో దూషించి ఆయనే పోలీస్ అధికారుల మీద దాడులకు పాల్పడి గాయపరిచి ఇన్ని నేరాలకు ఆయన పాల్పడ్డప్పుడు ఆయన ఒక నేరస్తుడిగా పరిగణించాలా పోటీ చేసే అభ్యర్థిగా పరిగణించాలా రాజ్యాంగమైన నేరాలు చేసినట్టే కదా అసలు ఈవీఎం మిషన్ ధ్వంసం చేయడం అంటే అంటే అసలు ఎంత యాక్షన్ తీసుకోవాలి ఇక్కడ పల్నాడు ప్రాంతం మోస్ట్ సెన్సిటివ్ ఏరియా అక్కడ ఎన్నికల సందర్భంగా ప్రవర్తన నియమాలు అమల్లో ఉంది ఆ ప్రవర్తన నియమాలు అమల్లో ఉన్న సందర్భంగా సంఘ వ్యతిరేక గ్యాదరింగ్స్ జరగకూడదు అని చెప్పని ఆర్డర్స్ ఉన్నాయి కానీ ఈయన అసలు అన్ని వెహికల్స్ తోటి ఈయన కాన్వై ఎన్నికల రోజు పర్యటన చేయడానికి ఆస్కారం లేకున్నా కూడా ఈయన పదుల సంఖ్యలో వాహనాల్లో వందలాది మంది అనుచరులతోటి గ్రామాల మీద గ్రామాల మీదకి దండెత్తిల్లి దౌ దాడులు దౌర్జన్యాలకు పాల్పడి ఆయన ఆయన సోదరు సాగిచ్చిన అకృత్యాలకి న్యాయస్థానం ఎందుకు అతనికి మాత్రం ఆ వెసులుబాటు కల్పించాలి ఖచ్చితంగా ఇక్కడ ప్రజల మధ్యలో దొలుస్తున్న ప్రశ్న ఇదే ఆయన తరపున వాదించిన న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆయన ఏం చెప్తారు ఈయన మీద ఈవీఎం ధ్వంసం తాలూకు నమోదు చేసిన సెక్షన్లు ప్రాతిపదికగా చూసుకుంటే ఏడు సంవత్సరాలు లోపే శిక్ష పడదు కాబట్టి సుప్రీంకోర్టు గతంలో అర్నేష్ కుమార్ కేసులో ఇచ్చిన తీర్పు ప్రాతిపదికగా ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసు స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈయన అరెస్ట్ చేయాల్సిన నష్టం లేదు స్టేషన్ బెయిల్ ఇచ్చేసేయచ్చు కాబట్టి ఈయనకి బెయిల్ ఇచ్చేయండి ఆయన కంటెస్టింగ్ క్యాండిడేటు కౌంటింగ్కి ఏజెంట్లు నియామకం చేసుకోవాలి కాబట్టి ఆ వెసులుబాటు కలిపిమని అడిగారు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటు ఖచ్చితంగా పినల్ రామకృష్ణారెడ్డికి సహకరించారు ఎందుకంటే మే పదమూడో తారీఖు ఈ ఇన్సిడెంట్ జరిగింది మే పదమూడో తారీఖు ఈ ఇన్సిడెంట్కి కంటిన్యూయేషన్గానే ఆయన అక్కడ బూత్లో ఈ నడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ నంబోరు రావు గారి మీద దాడి చేసి హత్యాయతనానికి పాల్పడ్డారు దాని మీద సెక్షన్ త్రీ నాట్ సెవెన్తో కేసు నమోదయ్యింది ఈ ఈవీఎం ధ్వంసం కేసులే కాదు దీని మీద త్రీ నాట్ సెవెన్ కేసులు కూడా ఉన్నాయని చెప్పని కోర్టు దృష్టికి తీసుకెళ్తే అప్పుడు అర్ణేష్ కుమార్ కేసు ప్రస్తావన రాదు కదా ఎందుకంటే హత్యాయతనానికి ఏడు సంవత్సరాల కంటే పైన శిక్ష పడుతుంది పది సంవత్సరాలు శిక్ష పడుతుంది అప్పుడు ఈయనకి స్టేషన్ వెళ్ళడానికి ఆస్కారం లేదు నిరంజన్ రెడ్డి గారు ఆ ప్రస్తావన దేయటానికి ఆస్కారం లేదు అంటే ఇక్కడ ఉద్దేశపూర్వకంగా కోర్టు నుంచి వెసులుబాటు దక్కటానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఆయనకు సహకరించారు కదా అంటే ఎందుకు ఆయన చేసుకున్న అదృష్టం అది అధికార పార్టీ నాయకుడు కావటం అంటే అధికార పార్టీ నాయకుడు అయినంత మాత్రాన ఎలాంటి దాష్టికాలకైనా పాల్పడవచ్చు అంటారా ప్రజలను ఎంత ఇబ్బంది అయినా పెట్టవచ్చు అంటారా అట్లా పెట్టిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు లేవంటారా రేపు నాలుగో తారీఖు వరకు ఈ ఆటలన్నీ సాగుతాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ పాలకులు ఈ అధికార వ్యవస్థ మద్దతు ఈ వ్యవస్థల విధ్వంసం ఈ దాడులు దౌర్జన్యాలు మహిళల్ని ఈ విధంగా అవమానకర పరిస్థితుల్లో దూషించడాలు ఇవన్నీ నాలుగో తారీఖు వరకు సాగుతాయి ఈ ఆటలో నాలుగో తారీఖు తర్వాత ఖచ్చితంగా పరిస్థితులు అవటం ఖాయం చాలా స్పష్టంగా చెప్తున్నా నేను ఎప్పుడు ఒకే ఇంటి మీద చీకటి ఉండదు ఒకే ఇంటి మీద వెన్నెలా ఉండదు పరిస్థితులు పరిణామాలు మార్పు చెందుతూ ఉంటాయి ప్రకృతి ధర్మం అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రకృతి ధర్మమైన నిర్ణయాన్ని ఎప్పుడో ప్రకటించేశారు మే పదమూడో తారీఖే ఈవీఎంలో వాళ్ళ తీర్పు నిక్షిప్తం చేసేశారు ఈ అకృత్యాలకి మేము సహించమని చెప్పిన ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చేశారు ప్రజలు కాబట్టి ఈ ఫ్రస్ట్రేషన్ ఇంకా ఇంకా పెరిగిపోతుంది ఈ వ్యవస్థల అండదండలతోటి ఇంకా కొన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు అయితే ఇంకొక పది రోజులు ఇంకొక పది రోజులు ఈ విధంగా సాగిస్తారు ఇదే సందర్భంలో ఏపీ వెంకటేశ్వరరావు గారి గురించి కూడా ఇక్కడ చెప్పుకొని తీరాల్సిన అవసరం ఖచ్చితంగా సార్ ఏబి వెంకటేశ్వరరావు గారిది ఎస్ నూటికి నూరు పాళ్ళు ఆయన దురదృష్టవంతుడే ఎందుకు దురదృష్టవంతుడు అని అంటే నిజాయితీ ఉన్నందుక నిజాయితీగా పనిచేసిన ఎందుకు దురదృష్టవంతుడు అని అంటే ఆయన ఆధ్వర్యంలోనే ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండగానే వివేకానందరెడ్డి గారి హత్య కేసు తాలూకు వాస్తవాలు మొత్తం కూడా ఆయన దగ్గరికి ఆ సమాచారం సేకరించగలిగాడు చాలా కొద్ది స్పాన్లోనే ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ ప్రమాదాన్ని గుర్తెరిగి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడికి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్ నుంచి తప్పింపజేశారు ఈయన ఫిర్యాదు ఈయన మీద ఫిర్యాదులు చేసి అటువంటి పరిస్థితుల్లో సిబిఐ వివేకానంద రెడ్డి గారి కేసు విచారణ టేకప్ చేసిన తర్వాత సిబిఐకి వాస్తవ సమాచారాన్ని ఇచ్చింది ఈయనే ఈయనిచ్చిన సమాచారం ప్రాతిపదికగానే ఈయనిచ్చిన సమాచారం ప్రాతిపదికనే వాళ్ళు గూగుల్ టేకౌట్ లాంటి ఆ సాంకేతిక పరమైన సాక్ష్యాధారాలు మొత్తం సేకరించగలిగారు అసలు సూత్రధారులు ఎవరు పాతదారులు ఎవరు అనేది సిబిఐ ఒక నిర్ధారణకు రాగలిగింది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన చూస్తే ఒక పెనుభూతాన్ని చూసినట్టు ఎందుకంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు లారీల మీద ట్రాక్టర్ల మీద ఒక కొటేషన్ చూస్తాం బురీ నజర వాలే తెర మూకాలా అని చెప్పని ఇక్కడ ఏబి వెంకటేశ్వర గారిని చూస్తే ఆ బురీ నజర వాలేగా ఉన్నాడు ఎవడో ఎవడు మోహం నల్గవుతుందో మనకు అర్థమవుతూనే ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈయన మాత్రం యూనిఫామ్ వేసుకునివ్వకూడదు ఈయన ఒక డెబ్భై రెండు గంటలు ఒక నలభై ఎనిమిది గంటలు ఒక ఇరవై నాలుగు గంటలు యూనిఫామ్లో ఉన్నా కూడా రేపు రోజున మనకే ప్రమాదం అని చెప్పని పోలీసుని యూనిఫామ్ నుంచి దూరం చేయాలని ఎవరు అనుకుంటారు డెకాయిట్లు మాఫియాలు దౌర్జన్యకారులు దొంగలు లూటీదారులు బందిపోటు మనసత్వం ఉన్నాళ్ళు ఆక్రమణదారులు అవినీతిపరులు వీళ్ళకి పోలీసుని చూస్తే భయం ఏపీ వెంకటేశ్వర గారు చూస్తే ఎవరికి భయం కలుగుతుంది ఈ నైజం ఉన్న ఈ మనస్తత్వం ఉన్న వ్యక్తులకి శక్తులకి పాలకులకి ఆ భయం కలుగుతుంది కాబట్టి ఆయన్ని యూనిఫామ్కి దూరం చేయాలని చెప్పని చూస్తున్నారు ఈ చూస్తున్న దానికి న్యాయ వ్యవస్థ వైపు నుంచి కూడా జస్టిస్ దిలేడీస్ జస్టిస్ డినైడ్ అంటారు రేపు ముప్పై ఒకటో తారీఖుతో ఆయన రిటైర్ అవుతున్నారు ముప్పై సంవత్సరాల పాటు సుదీర్ఘ సర్వీస్ అందించిన ఆయన్ని చివరి ఐదు సంవత్సరాలు యూనిఫామ్కి దూరం చేసి ఆయనకు ఒక గౌరవప్రదమైన నిష్క్రమణ కూడా లేకుండా చేయాలని చెప్పని ప్రయత్నిస్తున్న ప్రభుత్వ చర్యలని కట్టడి చేయాల్సిన న్యాయ వ్యవస్థ జడ్జిమెంట్ రిజర్వ్ చేయటం సమయాన్ని ప్రొలాంగ్ చేయటం అనేది ఖచ్చితంగా న్యాయం దక్కాల్సిన ఒక వ్యక్తికి న్యాయం దక్కనివ్వకపోవటమే చివరి నాలుగు రోజులైనా సరే ఎనిమిదో తారీఖు రోజు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నుంచి ఆయనకు అనుకూలమైన తీర్పు రావడం జరిగింది ఇవాళ ఇరవై ఐదో తారీఖులో ఉన్నాం ఈరోజు సాటర్డే లేదు రేపు సండే లేదు కనీసం ఇరవై ఏడో తారీఖు మండే రోజైనా సరే ఆయనకు ఒక అనుకూలమైన తీర్పు ఇచ్చి ఆ తీర్పు ప్రాతిపదికగా ఒక్క మూడు రోజులైనా సరే ఆయన యూనిఫామ్ తోటి గౌరవప్రదంగా ఆయన ఉద్యోగ విరమణ చేయడానికి ఆస్కారం కలిగితే ఒక నీతి నిజాయితీగా వ్యవస్థకి కట్టుబడి గౌరవించిన వ్యక్తికి ఒక గౌరవప్రదమైన నిష్క్రమణకి మార్గం సుగమం చేసినట్టద్ది కాదు అని అంటే అకృత్యాలు అరాచకాలకి పాల్పడుతున్న వాళ్ళకి వెసులుబాటు తగ్గటం నీతి నిజాయితీ కట్టుబడి వాళ్ళకి ఇటువంటి పరిస్థితి ఎదురుగాటం అనేది వ్యవస్థలకే గౌరవప్రదం కాదు